వైభవంగా శ్రీ భద్రావతి దేవి భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం చౌటుపల్ పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో 36వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఘనంగా శ్రీ 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 భద్రావతి దేవి భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ముందుగా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించగా స్వామివారికి పట్టు వస్త్రములు తడక నరసింహ పుష్పమాల దంపతులు సమర్పించారు. దేవస్థానం అధ్యక్షులు గుర్రం పాండురంగం జయంతి దంపతులు, ప్రధాన కార్యదర్శి గోషిక అంజయ్య, అనిత దంపతులు స్వామివారి కాళ్ళు కడగగా దేవస్థానం ధర్మకర్తల మండలి వారు కన్యాదానం చేశారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలో భక్తజన సమూహం మధ్య అంగరంగ వైభవంగా శ్రీ 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 భద్రావతి దేవి భావన ఋషి స్వామి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణ కార్యక్రమంలో చౌటుప్పల్ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘం నాయకులు, పద్మశాలి యువజన సంఘం నాయకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం వీక్షించారు. స్వామివారులకు వస్త్ర సమర్పకులు, తడక నరసింహ పుష్పమాల దంపతులకు కంకర భద్రులు అయ్యే స్వామి అర్చకులు కార్చన్ ఓం బృహత్సావక్షత్ర రుద్రదర్శ్యో ఉగ్రవీరమింద్ర స్తోమేన పంచదశేన కన్యాదాన కవి.